మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 1-2 సెక్షన్ 4 వరకు తెలుసుకుందాం. సెక్షన్ 1 అనేది మనకి ఏం చెప్తుందంటే షార్ట్ టైటిల్ ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్. షార్ట్ టైటిల్ ఎక్స్టెండ్ కమెన్స్మెంట్లో మనకి ఏం చెప్తుందంటే దిస్ యాక్ట్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అంటే ఈ యొక్క చట్టాన్ని మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అని చెప్తాము అని మనకు సెక్షన్ 1 చెప్తుంది. సెక్షన్ 1 ఇంకేం చెప్తుందంటే ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది భారతదేశం మొత్తంలో అన్ని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో అన్ని కోర్టులలో ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. తర్వాత ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది మనకి కోర్ట్ ఆఫ్ మార్షల్స్లో కూడా అప్లై అవుతుంది. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కోర్ట్ ఆఫ్ మార్షల్స్లో ఒకవేళ ఒక ప్రొసీడింగ్స్ అనేది ఆర్మీ యాక్ట్ కానీ తర్వాత నావల్ డిసిప్లిన్ యాక్ట్ కానీ తర్వాత ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కానీ ఆ ఒక యాక్ట్కి అనుగుణంగా ప్రొసీడింగ్స్ నడిస్తే అప్పుడు మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కోర్ట్ ఆఫ్ మార్షల్స్లో అప్లై కాదు అని మనకు సెక్షన్ 1 చెప్తుంది. తర్వాత సెక్షన్ 1 ఇంకేం చెప్తుందంటే ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఎఫిడవిట్ అనేది మన కోర్టులో కానీ ఆఫీసర్ ముందు కానీ మనము సబ్మిట్ చేసినప్పుడు కూడా మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది అప్లై కాదు. తర్వాత మనకి ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఆర్బిట్రేటర్ దగ్గర ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు కూడా మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది అప్లై కాదు మన సెక్షన్ 1 చెప్తుంది. సెక్షన్ 2 అనేది రిపీల్ అయింది. సెక్షన్ 3 అనేది మనకు కొన్ని ఇంటర్ప్రిటేషన్ క్లాస్, దీంట్లో కొన్ని డెఫినేషన్స్ చెప్పారు. ఒక డెఫినేషన్స్ ఏంటి అంటే కోర్టు ఫ్యాక్ట్ రిలెవెంట్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ప్రూవ్డ్ డిస్ప్రూవ్డ్ నాట్ ప్రూవ్డ్ డాక్యుమెంట్, ఇవన్నీ మనకి ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకి సెక్షన్ 3లో చెప్పారు. సెక్షన్ 3లో ఫస్ట్ కోర్టు గురించి తెలుసుకుందాం. కోర్టు అంటే ఏంటిదంటే కోర్ట్ ఇంక్లూడ్స్ ఆల్ జడ్జెస్ మ్యాజిస్ట్రేట్స్. కోర్ట్ అంటే ఎవరు? కోర్ట్ అంటే జడ్జెస్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఆల్ పర్సన్స్ హూ ఆర్ లీగల్లీ అథరైజ్డ్ టు టేక్ ఎవిడెన్స్. కోర్ట్ అంటే ఏంటిదంటే ఆల్ జడ్జెస్ మ్యాజిస్ట్రేట్స్. తర్వాత ఏ ఒక్క పర్సన్ అయితే చట్టబద్ధంగా సాక్ష్యాలను స్వీకరించే అధికారం కలుగుతాడో అతను కూడా కోర్టుగా భావించాలని మనకి ఈ యొక్క డెఫినేషన్ వివరించబడింది. కానీ ఆర్బిట్రేటర్ని మనం కోర్టుగా భావించొద్దు అని మనకి ఈ యొక్క కోర్టు అనే ఒక డెఫినేషన్లో ప్రస్తావించబడింది. తర్వాత ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఏంటిదంటే ఫ్యాక్ట్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీథింగ్ అంటే ఏదైనా ఒక స్థితి స్టేట్ ఆఫ్ థింగ్, ఎనీథింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు స్టేట్ ఆఫ్ థింగ్ అంటే ఆ ఒక వస్తువు ఒక స్థితి అంటే లిక్విడ్ కానీ గ్యాస్ కానీ తర్వాత ఇవన్నీ మన ప్లాస్మా కానీ ఇవన్నీ ఏంటంటే స్టేట్ ఆఫ్ థింగ్ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ గ్యాస్ కానీ. తర్వాత రిలేషన్ ఆఫ్ థింగ్ ఆ ఒక్క థింగ్కి సంబంధించిన ఇంకో థింగ్ కానీ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పర్సీవ్డ్ బై ద సెన్సెస్ ఆ ఒక్క థింగ్స్ని మనం అయితే ఏదైతే మనము సెన్సెస్తోనే మనం చూడలేసామో దాన్ని మనము ఫ్యాక్ట్ అంటామని చెప్తారు. తర్వాత మనకి ఈ యొక్క ఫ్యాక్ట్ అనే డెఫినేషన్లో సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఎనీ మెంటల్ కండిషన్ ఆఫ్ విచ్ ద పర్సన్ ఈజ్ కాన్సైన్స్ అంటే ఈ యొక్క మెంటల్ కండిషన్ ఆఫ్ ద పర్సన్ కూడా ఫ్యాక్ట్గా భావించాలి. అంటే మెంటల్ కండిషన్ అంటే ఏంటిదంటే మనం దాన్ని చూడలేము కానీ ఫీల్ అవుతాము. అంటే ఇప్పుడు లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ తర్వాత ఫ్రాడ్యులెంట్గా ఎవరన్నా మోసం చేసినప్పుడు దాన్ని కానీ తర్వాత గుడ్ ఫేత్ కానీ గుడ్ విల్ కానీ తర్వాత ఇల్ విల్ కానీ ఇవన్నీ మనకి ఏంటి అంటే ఇవన్నీ మనము చూడలేము కానీ మనం దాన్ని ఫీల్ అవుతాము అవి కూడా ఫ్యాక్ట్స్గా భావించాలని మనకి ఈ యొక్క ఫ్యాక్ట్ అనే ఒక డెఫినేషన్లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి వినడం కానీ తర్వాత చూడడం కానీ ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్గా భావించాలని తర్వాత వాళ్ళు ఏమైనా పదాలు యూజ్ చేసినప్పుడు ఏదన్నా పదాలు వాడితే కూడా అది కూడా ఫ్యాక్ట్గా భావించాలని మనకి ఫ్యాక్ట్ అనే ఒక డెఫినేషన్లో ప్రస్తావించబడింది. తర్వాత రిలెవెంట్. ఈ యొక్క రిలెవెంట్ అంటే ఏంటంటే ఒక ఫ్యాక్ట్ కానీ ఆ ఒక ఫ్యాక్ట్ సంబంధించిన ఇంకొక ఫ్యాక్ట్ కానీ మనకి ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకి రిలెవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆ ఒక చాప్టర్లో సెక్షన్ 5 to 55లో ఏ ఒక్క ఫ్యాక్ట్స్ అయితే రిలెవెంట్ అంటారో ఆ ఒక ఫ్యాక్ట్స్ని మనం రిలెవెంట్ ఫ్యాక్ట్గా భావించాలి. ఆ ఒక రిలెవెంట్ ఫ్యాక్ట్స్కి అనుగుణంగా ఇంకొక వేరే ఫ్యాక్ట్ ఆ ఒక రిలెవెంట్ ఫ్యాక్ట్కి కనెక్ట్ అయితే దాన్ని కూడా మనము రిలెవెంట్ ఫ్యాక్ట్గా పరిగణించబడాలని మనకి ఈ యొక్క రిలెవెంట్ అనే ఒక డెఫినేషన్లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి ఫ్యాక్టర్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్ ఇష్యూ అంటే ఏంటిదంటే ఒక ఫ్యాక్ట్ కానీ దాని కనెక్షన్ ఇంకొక ఫ్యాక్ట్ కానీ ఒక సూట్లో రైట్ లయబిలిటీ డిసబిలిటీని ఎక్స్టెండ్ చేయడం కానీ లేకుంటే ఎగ్జిస్టెన్స్లో ఉందని చెప్పడం కానీ తర్వాత నాన్ ఎగ్జిస్టెన్స్లో ఉందని తెలియజేయడానికి కానీ తర్వాత ఆ ఒక నేచర్ ఆ ఒక రైట్ లయబిలిటీ డిసబిలిటీకి సంబంధించిన నేచర్ కానీ ఒక ఫ్యాక్ట్ అని చెప్తే ఆ ఒక ఫ్యాక్టే కాకుండా కనెక్టెడ్ ఫ్యాక్ట్ కూడా ఆ ఒక విషయాన్ని చెప్తే అప్పుడు మనం దాన్ని ఫ్యాక్టర్ని ఇష్యూగా పరిగణించబడాలని మనకి ఈ యొక్క డెఫినేషన్లో ప్రస్తావించబడింది. అంటే ఏంటంటే ఒక సూట్ ఉన్నది. ఇప్పుడు ఒక సూట్లో రైట్స్ లయబిలిటీస్ డిసబిలిటీస్ ఉంటాయి. ఆ ఒక రైట్ లయబిలిటీ డిసబిలిటీ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందని అది ఆ ఒక రైట్ లయబిలిటీ డిసబిలిటీ ఉందని లేకుంటే లేదని ఆ ఒక నేచర్ కానీ ఆ ఒక రైట్ లయబిలిటీ డిసబిలిటీ ఒక పరిధిని కానీ తెలియజేసే
ఒక ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఒక ఫ్యాక్ట్స్ మనం ఫ్యాక్టరీ ఇష్యూగా భావించాలి అని మనకి ఈ యొక్క ఫ్యాక్టరీ ఇష్యూ డెఫినేషన్లో ప్రస్తావించబడింది. ఇక్కడ మనము రైట్ లయబిలిటీ డిసబిలిటీని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ ఒక సూట్లో రైట్ లయబిలిటీ డిసబిలిటీకి ఆ ఒక రైట్ లయబిలిటీ డిసబిలిటీ యొక్క ఎక్స్టెంట్ కానీ, నేచర్ కానీ, స్కోప్ కానీ, తర్వాత నాన్ ఎగ్జిస్టెన్స్ కానీ ఇవన్నీ చెప్తే మనం ఇవన్నీ ఆ ఒక సూట్లో చెప్పబడితే ఆ ఒక ఫ్యాక్ట్స్ అన్ని మనం ఫ్యాక్టరీ ఇష్యూగా భావించాలని మనకి ఈ యొక్క డెఫినేషన్లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి సివిల్ ప్రొసీడింగ్స్లో ఆ ఒక సివిల్ కోర్ట్ కొన్ని ఫ్యాక్టరీ ఒక కేసులో ఫ్యాక్టరీ ఇష్యూస్ అనేది తెలియజేసినప్పుడు ఆ ఒక ఫ్యాక్టరీ ఇష్యూస్ అనేది మనము ఇంకో వేరే ఫ్యాక్టర్స్తోని ఆ ఒక ఫ్యాక్టరీ ఇష్యూస్ కోర్ట్ ఏదైతే ఫ్రేమ్ చేసిందో దాన్ని మనము అసెంట్ చేయడం కానీ డిసెంట్ చేయడం కానీ వేరే ఫ్యాక్ట్స్ని ఉపయోగించి ఈ యొక్క ఫ్యాక్టరీ ఇష్యూని మన కోర్టులో ఫ్రేమ్ చేసిన దానికి అప్పుడు దాన్ని కూడా మనం ఫ్యాక్టరీ ఇష్యూగా పరిగణించబడి అంటే కోర్టు ఒకవేళ ఫ్యాక్టరీ ఇష్యూస్ అనేవి ఇవి అని ఒక కేసులో ప్రస్తావించబడినప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ ఇష్యూస్ని అసర్టైన్గా డినై చేసే ఫ్యాక్ట్స్ అనేది మన కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అవి కూడా మన ఫ్యాక్టరీ ఇష్యూగా పరిగణించబడాలని మనకి ఈ యొక్క ఫ్యాక్టరీ ఇష్యూ డెఫినేషన్లో మనకు ప్రస్తావించబడింది. తర్వాత ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఏ బీని మర్డర్ చేశాడు, ఏ బీని మర్డర్ చేసినప్పుడు ఫ్యాక్టరీ ఇష్యూస్ ఏంటి అంటే ఏ బీని మర్డర్ చేశాడా, తర్వాత ఏ ఒక కెపాసిటీలో అంటే అతను సౌండ్ కొన్నాడా బీని మర్డర్ చేసేటప్పుడు, తర్వాత ఏ బీని చంపడం గల కారణాలు, తర్వాత ఏ బీ యొక్క గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ వల్ల బీని ఏ చంపాడా, ఇవన్నీ ఏంటంటే మనకి ఇలస్ట్రేషన్స్లో ఇవన్నీ మనకు ఫ్యాక్టరీ ఇష్యూస్గా మనం పరిగణించబడాలని మనకి ఈ యొక్క ఇలస్ట్రేషన్స్లో ప్రస్తావించబడింది. తర్వాత డాక్యుమెంట్ అంటే ఏంటిదంటే డాక్యుమెంట్ మీన్స్ ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ అపాన్ ద సబ్స్టాన్స్ బై విచ్ లెటర్ ఫిగర్ మార్క్స్ బై మోర్ దెన్ వన్ ఆఫ్ ద మీన్స్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్. మనకి ఏంటంటే డాక్యుమెంట్ అంటే జనరల్గా మనం పేపర్స్ అనుకుంటాము, కానీ డాక్యుమెంట్ అంటే మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చాలా వైడ్ డెఫినేషన్ అనేది ఇచ్చారు. డాక్యుమెంట్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కానీ లేకుంటే ఒక డిస్క్రైబ్ చేయడం కానీ ఒక సబ్స్టెన్స్ పైన, ఏ ఒక సబ్స్టెన్స్ పైన అంటే ఏ ఒక థింగ్ పైన కానీ ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ డిస్క్రైబ్ చేయడం కానీ అంటే ఆ ఒక ఎక్స్ప్రెషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ లెటర్ రూపంలో కానీ అంటే ఆల్ఫాబెటికల్గా కానీ, తర్వాత ఫిగర్స్ రూపంలో కానీ అంటే బొమ్మల రూపంలో కానీ, మార్క్స్ రూపంలో కానీ అంటే గుర్తుల రూపంలో కానీ ఉంటే ఆ ఒక్క గుర్తులు అనేది మనకి ఒక దాని గురించి మనకి చెప్తే ఇంటెండెడ్ టు యూస్ దీన్ని ఈ యొక్క లెటర్స్ కానీ ఈ యొక్క లెటర్స్ కానీ ఫిగర్స్ కానీ మార్క్స్ కానీ ఒక దాన్ని చెప్పడానికి ఉపయోగిస్తే అప్పుడు దాన్ని మనం డాక్యుమెంట్గా భావించాలని మనకి ఈ యొక్క దాంట్లో మనకి డాక్యుమెంట్ అనే ఒక దాంట్లో చెప్పబడింది. అయితే డాక్యుమెంట్ అంటే ఏంటిదంటే డాక్యుమెంట్ అంటే మనకు మ్యాప్స్ కూడా డాక్యుమెంట్ కిందకు వస్తాయి. తర్వాత క్యారికేచర్స్ అనేవి కూడా మనకి డాక్యుమెంట్ కిందకు వస్తాయి. తర్వాత రిటర్న్ అది ఉంటాయి కదా పేపర్ పైన రైటింగ్లో ఉంటే దాన్ని కూడా డాక్యుమెంట్గా పరిగణించబడాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్ కానీ లిథోగ్రాఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్గా పరిగణించబడాలని మనకి ఈ యొక్క ఇలస్ట్రేషన్స్లో ప్రస్తావించబడింది. తర్వాత ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఎవిడెన్స్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ ఆల్ స్టేట్మెంట్స్ విచ్ ద కోర్ట్ పర్మిట్ ఆర్ రిక్వైర్డ్ టు బి మేడ్ బిఫోర్ ఇట్ బై ద విట్నెస్ ఇన్ రిలేషన్ టు ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండర్ ఇంక్వైరీ. అంటే మనకి ఈ యొక్క ఎవిడెన్స్లో ఫస్ట్ అనేది మనకి క్లాస్ వన్ అనేది మనకు ఓరల్ ఎవిడెన్స్ గురించి ప్రస్తావించబడింది. అంటే ఓరల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఆల్ స్టేట్మెంట్స్ విచ్ ద కోర్ట్ పర్మిటెడ్ ఏదైతే ఒక స్టేట్మెంట్స్ను కోర్ట్ అనేది ఒక విట్నెస్ చెప్పడానికి పర్మిట్ చేయడం కానీ లేకుంటే విట్నెస్ చెప్పమని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మనం ఒక విట్నెస్ అప్పుడు చెప్తే దాన్ని మన ఓరల్ ఎవిడెన్స్గా పరిగణించబడాలని మనకి ఈ యొక్క ఎవిడెన్స్లో మనకి సబ్ క్లాస్ 1లో చెప్పబడింది. తర్వాత సబ్ క్లాస్ 2 అనేది ఏం చెప్తుందంటే ఆల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ప్రొడ్యూసర్ ఫర్ ఇన్స్పెక్షన్ బిఫోర్ ది కోర్ట్. మనం ఏ ఒక డాక్యుమెంట్ ఆ ఒక డాక్యుమెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ కూడా మన కోర్టు ఒక ఇన్స్పెక్షన్ కోసం మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని కూడా మనము ఎవిడెన్స్గా పరిగణించబడాలని మనకి ఈ యొక్క ఎవిడెన్స్ అనే దాంట్లో క్లాస్ 2లో మనకు ప్రస్తావించబడింది. తర్వాత మనకి ప్రూవ్డ్ డిస్ప్రూవ్డ్ నాట్ ప్రూవ్డ్. ప్రూవ్డ్ అంటే ఏంటంటే కోర్ట్ ఐదర్ బిలీవ్స్ టు ఇట్ టు ఎగ్జిస్ట్స్ ఆర్ కన్సిడర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అస్ ప్రాబబుల్. అంటే కోర్ట్ అనేది ఒక ఫ్యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందని లేకుంటే ప్రాబబుల్ మేబీ ఎగ్జిస్టెన్స్లో ఉంటుందని ఒకవేళ కోర్టు భావిస్తే అప్పుడు దాన్ని ప్రూవ్డ్గా భావించాలి. అంటే కోర్ట్ ఐదర్ బిలీవ్స్ ఇట్ టు ఎగ్జిస్ట్
ఆర్ కన్సిడర్ ఇట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ సో ప్రాబబుల్, అంటే ఒక ఫ్యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందని, లేకుంటే ఎగ్జిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని ఒకటి భావిస్తే అప్పుడు అది ప్రూవ్డ్గా భావించాలి, దాన్ని ప్రూవ్డ్ అంటారని మనకి ఈ యొక్క డెఫినేషన్లో ప్రస్తావించబడింది. తర్వాత నాట్ ప్రూవ్డ్, తర్వాత డిస్ప్రూవ్డ్. డిస్ప్రూవ్డ్ అంటే ఏంటంటే కోట్ ఐదర్ బిలీవ్స్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఆర్ కన్సిడర్ నాట్ ఎగ్జిస్ట్ సో ప్రాబబుల్, కోట్ అనేది ఒక ఫ్యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదని, లేకపోతే ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని కోట వీళ్ళు భావిస్తే దాన్ని డిస్ప్రూవ్డ్ అంటారు. అంటే ఒక ఫ్యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందని కానీ తర్వాత ఒక ప్రాబబిలిటీ కానీ లేదని కోట భావిస్తే అప్పుడు దాన్ని డిస్ప్రూవ్డ్గా భావించాలి అని మనకి ఈ యొక్క డెఫినేషన్లో ప్రస్తావించబడింది. తర్వాత నాట్ ప్రూవ్డ్. నాట్ ప్రూవ్డ్ అంటే ఏంటంటే ఒక ఫ్యాక్ట్ అనేది కోర్ట్ ఉందని కానీ లేదని కానీ, ఒక ఫ్యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉందని కానీ లేదని కానీ, ప్రాబబిలిటీ అనేది ఉందని కానీ లేదని కానీ, ఎగ్జిస్టెన్స్కి ఉన్న ప్రాబబిలిటీ అనేది ఉందని కానీ లేదని కానీ కోర్టు భావిస్తే దాన్ని నాట్ ప్రూవ్డ్గా భావించాలి. అంటే నాట్ ప్రూవ్డ్ అంటే ద ఫ్యాక్ట్ నైదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్, ఆ ఒక్క ఫ్యాక్ట్ అనేది మనకి ప్రూవ్ కానీ డిస్ప్రూవ్ కానీ కానప్పుడు దాన్ని మనము నాట్ ప్రూవ్డ్గా భావించాలని మనకి ఈ యొక్క డెఫినేషన్లో ప్రస్తావించాం. అంటే ప్రూవ్డ్ అంటే ఏంటంటే కోర్ట్ అనేది ఒక ఫ్యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉందని భావిస్తే, లేకుంటే ఎగ్జిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉందని భావిస్తే అది ప్రూవ్డ్, లేకుంటే ఒకవేళ ఒక ఫ్యాక్ట్ అనేది కోర్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లో లేదని భావిస్తే, లేకుంటే ఎగ్జిస్టెన్స్లో లేకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని భావిస్తే అప్పుడు అది డిస్ప్రూవ్డ్. ఒక కోర్ట్ అనేది ఫ్యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందా లేదో తెలియకుండా ఉంటే అప్పుడు అది నాట్ ప్రూవ్డ్గా భావించాలని మనకి ఈ యొక్క దాంట్లో మనకి ప్రస్తావించబడింది ఈ యొక్క డెఫినేషన్స్లో. తర్వాత మనకి ఈ యొక్క సెక్షన్ ఫోర్ అనేది మనకి మూడు పదాల గురించి ప్రస్తావించబడింది, మూడు దానికి డెఫినేషన్స్ ఇచ్చారు. అది ఏంటంటే మే ప్రజ్యూమ్, షెల్ ప్రజ్యూమ్, కంక్లూజివ్ ప్రూఫ్. మే ప్రజ్యూమ్ అంటే ఏంటంటే కోర్ట్ ఒక డిస్క్రిషన్, కోర్ట్ ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది ఉంది అని ఒకవేళ కోర్ట్ అనే ప్రజ్యూమ్ అయితే అది మనకి మే ప్రజ్యూమ్. షెల్ ప్రజ్యూమ్ అంటే కోర్టుకు ఇంకో ఆప్షన్ లేదు, కంపల్సరీ ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది జరిగింది, ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది ఉన్నదని భావించాలి, దాన్ని మనము మనకి షెల్ ప్రజ్యూమ్. తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్ అంటే ఏంటంటే ఒక ఫ్యాక్ట్ ప్రవేశపెడితే ఇంకొక ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ చేయడానికి అవకాశం ఉండదు, దాన్ని మనం కంక్లూజివ్ ప్రూఫ్గా భావించాలి. మనకి మే ప్రజ్యూమ్ అంటే ఏంటిదంటే ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది ద ఫ్యాక్ట్ ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది ఏంటిది, ద కోర్ట్ మే ప్రజ్యూమ్ ఏ ఫ్యాక్ట్ ఇట్ మే ఐదర్ రిగార్డ్ సచ్ ఫ్యాక్ట్ యాజ్ ప్రూవ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్. అంటే కోర్ట్ అనేది ఇక్కడ ఏముంది, ద కోర్ట్ మే ప్రిజ్యూమ్ ఏ ఫ్యాక్ట్, అంటే కోర్ట్ అనేది ఒక ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ అయినట్టుగా భావించాలి అంటిల్ అది డిస్ప్రూవ్ కానంత వరకు, ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది ఉన్నట్టుగా ఒకవేళ కోర్ట్ మే ప్రజ్యూమ్ అంటే మే ఒకవేళ అది ఉంది అని కోర్ట్ భావిస్తే అప్పుడు మనకి మే ప్రజ్యూమ్ అనేది మనము ఉన్నట్టుగా భావించాలి ఆ ఒక్క ఫ్యాక్ట్కి. తర్వాత ఒక కోర్ట్ అనేది మే ప్రజ్యూమ్ తీసుకున్నట్టుగా భావించాలి. తర్వాత షెల్ ప్రజ్యూమ్. షెల్ ప్రజ్యూమ్ ఏంటిదంటే కోర్ట్ షెల్ ప్రజ్యూమ్ ఏ ఫ్యాక్ట్ ఇట్ షెల్ రిగార్డ్ సచ్ ఫ్యాక్ట్ ఈస్ ప్రూవ్డ్ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్. అంటే కోర్ట్ అని కదా, కోర్టుకి మే ప్రజ్యూమ్ అని కాదు ఇక్కడ షెల్ ప్రజ్యూమ్. అంటే కోర్టు కంపల్సరీగా ఆ ఒక ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ అయినట్టుగా భావించాలి అన్లెస్ ఆ ఒక ఫ్యాక్ట్ అనేది డిస్ప్రూవ్ అయినంత వరకు, ఆ ఒక ఫ్యాక్ట్ అనేది కంపల్సరీ అయినట్టుగా భావించాలి, ఆ ఒక ఫ్యాక్ట్ అనేది కంపల్సరీ ప్రూవ్ అయినట్టుగా భావించాలని మనకి షెల్ ప్రజ్యూమ్లో ఉంది. షెల్ ప్రజ్యూమ్ అనేది కోర్టు ఒక డిస్క్రిషన్ పవర్ కాదు, షెల్ ప్రజ్యూమ్ అనేది కోర్టు కంపల్సరీగా, కోర్టు అనేది బైండింగ్, కంపల్సరీ కోర్టు అనేది ఒక ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ అయినట్టుగా భావించాలి అని అంటిల్ అది డిస్ప్రూవ్ అయినంత వరకు ఆ ఒక ఫ్యాక్ట్ అనేది కంపల్సరీ ఉన్నట్టుగా భావించాలి. ఇక్కడ డిస్క్రిషన్ పవర్ ద కోర్టు అనేది లేదు. ఇది మన జనరల్గా మనకి ఈ యొక్క లెజిస్లేచర్స్లో మనకి ఆల్రెడీ స్టాట్యూట్లో మెన్షన్ చేసి ఉంటుంది ఈ ఏ ఒక్క ఫ్యాక్ట్స్ని కోర్ట్ అనేది కంపల్సరీ షెల్ ప్రజ్యూమ్గా భావించాలి అని. అప్పుడు కోర్ట్ అనేది ఆ ఒక డిస్క్రిషన్ పవర్ అనేది ఉండదు, ఆ ఒక ఫ్యాక్ట్ అనేది బిగినింగ్ నుంచే ప్రూవ్ అయినట్టుగా భావించాలి అంటే అది డిస్ప్రూవ్ అయినంత వరకు. తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్ అంటే ఏంటంటే ఒక ఫ్యాక్ట్ని ప్రూవ్ చేయడం వల్ల ఇంకొక ఫ్యాక్ట్ కూడా ప్రూవ్ అయినట్టుగా భావించాలి. గణేష్ యొక్క ఫాదర్, శివ గణేష్ యొక్క ఫాదర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి శివ ఒక సన్ ఎవరు, గణేష్ కదా. అంటే ఏంటిదంటే జనరల్గా ఒక ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ అయింది. ఒక ఫ్యాక్ట్ ఏంటిది, శివ గణేష్ యొక్క ఫాదర్, ఇది ఒక ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ అయింది. ఇది ఒక ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ అయిన తర్వాత మనకి శివ ఒక సన్ ఎవరు అనే ఒక దాని గురించి వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్యాక్ట్ అనేది ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి శివ గణేష్ ఒక ఫాదర్ అని ప్రూవ్ అయినప్పుడు శివ ఒక సన్ ఎవరు ఆటోమేటిక్ గణేష్ అవుతాడు కదా. అందుకే ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ అయినప్పుడు దానికి రిలేటెడ్గా ఇంకొక ఫ్యాక్ట్ కూడా ప్రూవ్ అయినట్టుగా భావించాలి అని మనకి ఈ యొక్క కంక్లూజివ్ ప్రూఫ్లో మనకి ప్రస్తావించబడింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 1-4 గురించి క్లుప్తమైన వివరణ. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్ అనేవి తీసుకురావడానికి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.